హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదం, అసలు విషయం బయటపెట్టిన లోకల్ బాయ్ నాని. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదము తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 49 బోట్లు కాలిపోయినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వారికి పరిహారాన్ని కూడా ఇప్పటికే అందజేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై ఆరోపణలు వచ్చాయి. నానిని అదుపులోకి తీసుకుని 3 రోజుల పాటు ప్రశ్నించారు పోలీసులు. అదే సమయంలో కోర్టును ఆశ్రయించి బయటకు వచ్చాడు. మరోవైపు తనను అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు నాని. ఈ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన నాని ఏం జరిగిందో దానిపై అసలు విషయాన్ని బయటపెట్టారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు నాని. వేరే ప్లేస్ లో నా స్నేహితులను పార్టీ ఇచ్చాను. రాత్రి 11:45 సమయంలో నాకు బోట్లు తగలబట్టినట్లు ఫోన్ వచ్చింది. దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను. నేను వెళ్లే సమయానికి బోట్లు తగలబడుతున్నాయని తెలిపాడు. నేను అప్పటికే మద్యం తాగి ఉన్నాను. నేను హార్బర్ కు వెళ్లేదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందన్నాడు. అయితే ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదాన్ని వీడియో తీయడం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నం చేశాను, కానీ వీడియోలు తీస్తున్న నన్ను కొందరు కొట్టే ప్రయత్నం చేశారని, వీడియో తీసిన తర్వాత నేను కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నానని తెలిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు వెల్లడించాడు. ఇక వీడియో పోస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని తెలిపాడు లోకల్ బాయ్ నాని. పోలీసు విచారణ కోసం రావాలని కోరడంతో వెళ్ళాను. పోలీసులు నేను బోట్లు తగలబెట్టానని నాపై చేయి చేసుకున్నారు, లాఠీలతో కొట్టారు. నేను ప్రమాదం జరిగే సమయంలో హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ లో నేనున్నాను. హోటల్లోకి ఎప్పుడు వెళ్ళింది, మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చింది అన్నీ ఆ ఫుటేజ్ లో ఉన్నాయని తెలిపాడు. కానీ పోలీసులు 3 రోజుల పాటు నన్ను నిర్బంధించారు. గర్భిణి అయిన నా భార్య ఎంతో ఆందోళనకు గురైంది. ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే జరిగే ప్రమాదము ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు కోర్టులో పిటిషన్ వేయకపోతే పోలీసులు నన్ను అంతం చేసేవారు అంటూ కన్నీరు మున్నీరయ్యాడు లోకల్ బాయ్ నాని.